हाय फ्रेंड्स, वेलकम टू रुचि चूडु। ముందుగా ప్రేక్షకులందరికి హ్యాపీ హోలీ। మరి కలర్ఫుల్ హోలీని ఇంకాస్తా కలర్ఫుల్ చేసుకునేందుకు నేను వచ్చేసాను ఎల్బీ నగర్లో ఉన్న లావణ్య గారి ఇంటికి। లావణ్య గారు ఇప్పటికే వాళ్ళ ఫ్రెండ్స్ తో కలర్ఫుల్ గా హోలీని సెలబ్రేట్ చేసుకుంటున్నారండి। మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా వెళ్లి వాళ్ళతో జాయిన్ అయ్యి ఇంకాస్తా సెలబ్రేట్ చేసుకుందాం, రండి మరి। సో లావణ్య గారు చక్కగా మీతో పాటు నేను కూడా ఈ హోలీని ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాం। మరి ఈ సంతోషంలో మీరు మాకు ఒక రెసిపీని కూడా పరిచయం చేయాలి, ఓకే కదా? ఓకే, మరి ఏం పరిచయం చేస్తున్నారు మా కోసం? చికెన్ పొంగనాలు। వావ్, హోలీ సందర్భంగా మనకు లావణ్య గారు చికెన్ పొంగనాలు పరిచయం చేస్తాం అంటున్నారు। మరి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ గడపతా కాకుండా ఇంకాస్త చేంజ్ చేసుకొని లోపలికి వెళ్ళి ఆ రెసిపీ ఏంటో నేర్చుకుందాం, రండి మరి। హోలీ చక్కగా ఆడేసుకున్నాం, చాలా బాగా। అవును, బా అసలు ఎలా ఆడామంటే చిన్నప్పుడు డేస్ అన్ని గుర్తొచ్చేసాయి, అంత చక్కగా ఆడేసుకున్నాం। మరి రెసిపీ కూడా ఆ రేంజ్ లోనే ఉండాలి ఈ రోజు మాకు। ఏ రెసిపీని పరిచయం చేస్తున్నారు? చికెన్ పొంగనాలు। అమ్మయ్య, ఆడి ఆడి అలసిపోయాం కాబట్టి చికెన్ తో పొంగనాలు చేసి చూపిస్తాం అంటున్నారు। త్వరగా అయిపోతుందా? మరి నాకైతే ఆకలి చాలా ఎక్కువ వేస్తుంది, చాలా ఫాస్ట్ గా అవుతుంది, అయిపోతుంది కదా? ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి। బాయిల్ చికెన్, ఎగ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, గరం మసాలా, మిరియాల పొడి, పసుపు, ఆయిల్, రైట్? కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం లావణ్య, ఫస్ట్ ఏం చేసుకోవాలి? మనం బాయిల్ చేసుకోవాలి చికెన్ ని, ఒక రెండు మూడు విజిల్స్ ఓకే కుక్కర్లో పెట్టేసి రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేయాలి। అందులో బాయిల్ చేసేటప్పుడు పసుపు, ఆయిల్, కొద్దిగా ఆయిల్ వేయాలి, ఉప్పు సాల్ట్ వేసి బాయిల్ ఒక రెండు ఉడికించుకోవాలి। అంటే ఇది బోన్లెస్? బోన్లెస్ తీసుకో, బోన్లెస్ తీసుకుంటే బాగుంటుంది, పొంగనాలు అన్నాం కాబట్టి బోన్స్ ఉంటే బాగు, బోన్స్ ఉంటే బాగు, రైట్? చక్కగా మనం చికెన్ ని ఈ విధంగా కుక్కర్ లో పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు చక్కగా ఉడికించి పెట్టుకోవాలి। అందులో ఉడికించేటప్పుడు కొంచెం ఆయిల్ అలానే పసుపు ఉప్పు కూడా వేసేసుకుని ఈ విధంగా ఉడికించి పక్కన పెట్టేసుకున్నాం। నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మనం ఓ బౌల్ తీసుకొని ఓకే ఫస్ట్ చికెన్, దాంట్లో కారం, ఓకే చికెన్ తో పొంగనాలు, పొంగనాలు మనకి పప్పుతో చేసేది అట్లా చూసాం కానీ ఇట్లా చికెన్ తో అంటే చాలా వెరైటీగా ఉండదని చేశాను। ఇది ఎక్కడ రెసిపీ? మీ ఓన్ రెసిపీనా? మా ఆడపడుచు నేర్పించారండి। ఆడపడుచు, ఆవిడ ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటారు, హైదరాబాద్. ఓకే, అంటే రెసిపీ కొత్తగా ఉంది కదా। అలానే కొంచెం సాల్ట్, సాల్ట్ సాల్ట్ ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసాము అన్నారు, కొద్దిగా వేస్తాం ఇప్పుడు సరిపోయినంత వేసుకోవాలి। నెక్స్ట్ నన్ను అడగండి, ఇక్కడ మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, హెల్ప్ చేస్తారు, పర్లేదు చెప్పండి ఒకసారి మా ఊరు వాళ్ళందరికీ హాయ్ చెప్పండి। ఓకే, మీ ఊరు అంటే ఏ ఊరు పేరు చెప్పలేదు? గుమ్మడం। గుమ్మడం, గుమ్మడం లావణ్య ఫ్రెండ్స్ అందరికీ కూడా మా తరపు నుంచి, వాళ్ళ ఫ్రెండ్స్ తరపు నుంచి పెద్ద హాయ్ అండి। ఓకే, వీళ్ళంతా మీ ఫ్రెండ్సా? వీళ్ళంతా మా ఫ్రెండ్స్, పక్కుంటారా? మీ పక్కనే? నా పక్కనే. అంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సా? ఇక్కడికి వచ్చినాక కొలీగ్స్ అయ్యారా? ఇక్కడికి వచ్చాక స్కూల్ దగ్గర పేరెంట్స్. ఆహా, ఓకే ఓకే, అవునండి, ఇది మంచి టైం మీరు వేస్తూ ఉంటారు, నేను మాట్లాడుతూ ఉంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే ఓకే. నెక్స్ట్ గరం మసాలా. గరం మసాలా ఓకే, అన్నీ వేసేసారు కదా, ఓకే. ఇంకేమైనా యాడ్ చేసుకోవాలా? మిరియాల పొడి. మిరియాల పొడి, దీనికి మిరియాల పొడి బాగుంటుంది టేస్ట్కి, స్పైసీనెస్ వస్తుంది టేస్ట్గా, రైట్? ఓకే, మీరైతే చక్కగా అంతా స్కూల్స్కి బ్యాగ్స్, లంచ్ బాక్స్ ఇచ్చేటప్పుడు వీళ్ళంతా కలుస్తూ ఉంటారు, అలా కలిసి కలిసి మీరు ఫ్రెండ్స్ అయిపోయారు, బాగుంది. తను మాత్రం పావని అని నా ఫ్రెండ్. ఎన్ని ఇయర్స్ అవుతుంది? మేము 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్. ఇప్పుడు ఈ చికెన్ ని మనం అన్నీ వేసుకున్నాం కదా, మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేయాలి? నేను ముందుగానే చేసి పెట్టాను. ఓకే, మిక్సీ చేసినాక మనకి ఈ విధంగా తయారవుతుంది. ఓకే, చికెన్ కాబట్టి మరీ పేస్ట్, ఇందులో వాటర్ యాడ్ చేయకూడదు? చేయకూడదు, రైట్? మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నామో వాటితోనే మనం మిక్సీ చేసుకోవాలి. అందులో ఏ మాత్రం వాటర్ లేకుండా చేసుకుంటే మనకి ఈ విధంగా పొడి పొడిగా తయారవుతుంది, అంతేనా? ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ తో పని. ఇంతవరకు మనం స్టవ్ ని ఆన్ చేయలేదు, ఆన్ చేయకుండా ప్రాసెస్ ఇదంతా అయింది. ఇది మనం ఇలా ముందు మనం ఎగ్స్, ముందు ఎగ్స్ యాడ్ చేసుకోవాలి.
ఒక పావు కేజీ చికెన్ కి ఒక 3 ఎగ్స్ పడతాయి అన్నమాట. 3 ఎగ్స్ ఎగ్స్ చికెన్ కాంబినేషన్ బాబోయ్. ఆ టేస్ట్ అనేది తెలుస్తుందా మనకి, ఇది చికెన్ తో చేసాము లేకుంటే ఎగ్ ఫ్లేవర్ అవన్నీ బాగా మీకే తెలుస్తుంది టేస్ట్ చేశాక. అదే తినబోయే ముందు రుచి ఎందుకు అన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పేశారు. ఓకే దీంట్లో మనం కొద్దిగా మిరియాల పొడి, ఇందులో కూడా మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్. ఓకే బాగా బీట్ చేసుకోవాలి. ఇది స్నాక్ బాగుంటుందా లేకుంటే రోటీస్ బాగుంటుందా? లేదండి ఇది స్నాక్స్ కే బాగుంటుంది పిల్లలకి. అంటే స్కూల్ రాగానే పిల్లలకి ఇలా వేడివేడిగా తయారు చేసి పెడితే పొంగనాలు, కొంతమంది పిల్లలు చికెన్ తినరు కదా పొంగనాలు లాగా చేసి పెట్టేసి బాగా తింటారు. అందులో ఇందులో బోన్స్ ఉండవు కదా. అవును రైట్ రైట్ మంచి ఐడియా. చేయగానే మీ ఆడపడుచు నేర్పించారని చెప్పారు కదా, ఫస్ట్ టైం కి బాగా వచ్చిందా? బాగా వచ్చింది. ఓకే ఇప్పుడు అందులో ఇప్పుడు ఈ ఎగ్స్ లో మనం మిక్స్ చేసుకున్న చికెన్ ని యాడ్ చేసుకోవాలి. ఓకే ఇప్పుడు కరెక్ట్ గా సరిపోతుందా అది మనకి, మీరు తీసుకున్న ఈ పావు కేజీ చికెన్ కి 3 ఎగ్స్ సరిపోతుంది? కరెక్ట్ సరిపోతుంది. ఈ క్వాంటిటీ మాత్రం మనం కరెక్ట్ గా తెలుసుకోవాలి. కొంచెం ఎక్కువైనా ఒకవేళ ఏం చేసుకోవచ్చు అలాంటప్పుడు? ఓకే కాస్త ఎక్కువైంది అనుకోండి, ఆ టైం లో మనం ఏం చేయొచ్చు? మనం మళ్ళీ కొద్దిగా చికెన్ మిక్స్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఇది మిక్స్ చేసుకున్న లోపల పొంగనాల ప్యాన్ కూడా పెట్టేసుకున్నాము. దీనికి ఆయిల్ ఏమైనా అప్లై చేయాలా? ఆయిల్ వేయాలి. ఇది బాగా కలుపుతూ ఉండాలా? ఓకే మీ ఫ్రెండ్స్ ఈలోగా మీకు హెల్ప్ చేసేస్తున్నారు. ఓకే పావని గారు ఫ్రెండ్ అని చెప్పారు కదా, మీకు కూడా ఈ వంట నేర్పించేశారా పావని గారు? నేర్పించలేదని ఇప్పుడు నేర్చుకుంటున్నాను. ఓకే హోలీ కూడా బాగా ఆడారు కాబట్టి ఇంకా ఇంటికి రాగానే మీ వారికి మీ పిల్లలకి ఇది పెట్టారనుకోండి ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది, మళ్ళీ నైట్ కూడా హోలీ ఆడేందుకు సిద్ధమైపోతారేమో. లావణ్య గారు మీరు అసలు పని తక్కువ, సారీ పని ఎక్కువ చేస్తారు, మాట చాలా తక్కువ ఆడతారు కదా. అంతేనా మీ ఫ్రెండ్ చాలా తక్కువ మీతో కూడా ఇంత మాట్లాడుతూ చాలా మాట్లాడుతుంది. మరి ఇంకా నేను ఇంకా అరుస్తూనే ఉన్నాను అరుస్తూనే ఉన్నాను, రిప్లై రావడం కూడా చాలా కష్టంగా ఉంది. ఇక్కడ సైలెంట్ గానే ఉంది, ఫోన్ లో బాగానే మాట్లాడుతుంది. అంటే మీరు మాట్లాడాలంటే మనకు ఒక ఫోన్ ఉండాలేమో. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే బాగా ఉడక, ఆల్రెడీ మనం చికెన్ ఉడికింది కాబట్టి పొంగనాలే ఎక్కువ టైం ఉడికించిన అవసరం లేదు, టైం పట్టదు. ఓకే చక్కగా స్కూల్లో లంచ్ బాక్స్ ఇచ్చేటప్పుడు వీళ్ళంతా మీకు ఫ్రెండ్స్ అన్నమాట. ఎందుకు మీ పేరు? భవాని. లావణ్య గారు చెప్పారు మీ ఫ్రెండ్ పావని, అర్థమైపోయింది. తను ఆస్ని. ఆస్ని లక్ష్మక్క. ఓకే హాయ్ అండి. మా కొలీగ్. తను కొలీగ్ గారు. ఓకే హాయ్ అండి. వంటలంతా షేర్ చేసుకుంటూ ఉంటారా, ఏ వంట చేసావు ఏంటి ఇవాళ? షేర్ చేసుకుంటూ ఇప్పుడు మనం పొంగనాల్లాగా వేసేసుకోవడం. ఓకే ఇది మనకి పొంగుతాయి కూడానా? ఎగ్ ఉంది కదా పొంగుతుంది. ఓకే డైరెక్ట్గా చికెన్తో వేస్తే రావేమో అందుకే మనం ఎగ్ యాడ్ చేసుకున్నాము. రైట్ ఓకే భవాని గారు మీరేం చేస్తూ ఉంటారు? ఇంకా ఖాళీ టైం దొరుకుతుందా మీకు? పిల్లల్ని చూసుకోవటం. హోలీ ఎలా ఆడుతూ ఉంటారు ప్రతి ఇయర్? చాలా ఇష్టంగా ఉంటుంది హోలీ అంటే. ఫ్రెండ్స్ తో ఇలాగా మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారా లేకుంటే బయట ఎక్కడికైనా వెళ్ళి హోలీ ఆడుతూ ఉంటారా? ఫ్రెండ్స్ తో ఆడుతూ ఉంటారు. ఈ ఇయర్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఓకే ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇవి వేయడానికి 2 మినిట్స్. ఓకే మూత పెట్టేసుకుందాం. ఈలోగా మీ ఫ్రెండ్స్తో నేను చక్కగా మాట్లాడతాను, ఏం మీ గురించి చెప్తారో వింటాను. ఓకే భవాని గారు హోలీ మాతో సెలబ్రేట్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఓకే హోలీ ఇంకా మెమరబుల్ ఇన్సిడెంట్ అయిపోయింది. రైట్ రైట్ అంటే మీరు ఎప్పుడు మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తుంటారు, ఈసారి మేము రావడం ఇంకాస్త హ్యాపీగా అనిపిస్తుంది. రైట్ చాలా మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి మీరు ఇన్వైట్ చేయడం. చక్కగా ఇన్వైట్ చేస్తూ అంటే ఎంజాయ్ చేసాం, దాంతోపాటు ఆకలి కూడా వేస్తుంది కాబట్టి మన లావణ్య గారు అద్భుతమైన రెసిపీతో కూడా మాకు పరిచయం చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. ఓకే పావని గారి గురించి అంటే ఇంకా అడగవసరం లేదు, ఆల్రెడీ మాకు సుపరిచితులే. సో ఆమె గురించి మాకు తెలుసు కాబట్టి మీ ఫ్రెండ్ మీ కొలీగ్ అని చెప్పారు కదా, ఆమె గురించి తెలుసుకుందాం. హాయ్ అండి, మీరు ఏం చేస్తుంటారు? ఓకే మీకు వంటలు బాగా వస్తాయా? ఇంకేంటి పిల్లలు ఏం చేస్తుంటారు? పెళ్ళిళ్ళు అయిపోయా లేదా? ఓకే జాబ్ చేస్తున్నారు. ఒక అబ్బాయినా? ఓకే సార్ ఏం చేస్తారు? ఓకే 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 మీకు వంటలు బాగా వస్తాయా? నాన్ వెజ్ వెజ్ చేస్తారు?
నాన్ వెజ్ లేదు, వెజే చేస్తూ ఉంటారు. హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బాగా ఆడతారు, ప్రతి ఇయర్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారా? ఓకే ఓకే, మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది మాతో సెలబ్రేట్ చేసుకోవడం హోలీని? ఓకే, మీ చిన్ననాటి మెమరీస్ ఏమైనా గుర్తొచ్చాయా? మనం ఒకసారి దీన్ని తిరిగేసుకోవాలి. ఓకే, మీరు టర్న్ చేసుకోవాలి ఇవన్నీ. ఓకే, చూస్తున్నారా సేమ్ పొంగనల్లాగే వచ్చింది. అవును, రైట్. ఎగ్ వేసుకోవడంతో మనకి చక్కగా ఉబ్బాయి, పొంగాయి కాబట్టి లోపల కూడా మంచి ఇంకా ఉడికిపోతుంది కదా. రైట్. ఓకే, మీరు రివర్స్ చేస్తూ ఉండండి. రివర్స్లో కూడా మనకి కాస్త వేగాలి కాబట్టి ఈలోగా మీ ఫ్రెండ్స్ మాకు మంచి టిప్స్ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారంట. తెలుసుకోము మరి, తెలుసుకుందాం. ఓకే, భవాని గారు ఫస్ట్ మీరు చెప్పండి. మినపగారెలు కరకరాలాడాలంటే సేమియా పొడి చేసి దాంట్లో కలిపితే బాగుంటుంది. సేమియా పొడి అంటే పచ్చిదా లేకుండా దాన్ని వేయించుకొని మిక్సీ? పచ్చిదే. అట్లా సేమియా ప్యాకెట్ దొరుకుతుంది కదా, దాన్ని కొంచెం పౌడర్ చేసేసుకొని ఈ గారెలు పిండిలో ఏదైతే చేస్తామో గారెలు మినప పిండిలో మిక్స్ చేసుకుంటే చక్కగా కరకరలాడుతూ వస్తాయి. బాగుందండి, వావ్, మంచి టిప్ కదా. సో చూసారా, ఒక్కొక్కరిని కదిపితే ఒక్కొక్క టిప్స్ అండి. అవి కూడా మనకి ఎప్పుడు తెలియనివి, చాలా కొత్తగా ఉండేవి కూడా తెలుస్తూ ఉంటాయి. ఓకే, మీరు చెప్తారండి మాకోసం టిప్. చెప్తాను, చెప్పండి. ఇడ్లీ పిండి పొంగాలంటే కొంచెం రైస్ వేస్తే సరిపోతుంది. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం అన్నం వేసి మిక్సీ చేసి నానబెట్టేస్తే చాలా పొంగుతాయండి. అంటే ఇడ్లీ పిండి అంటే మనం మామూలుగా మినపప్పు నానబెట్టుకుంటాం, దాన్ని మిక్సీ చేసినాక కొంచెం రైస్, ఒక స్పూన్ రైస్ వేస్తే, ఒక స్పూన్ ఓన్లీ, వన్ స్పూన్ సరిపోతుంది. వింటర్ సీజన్ లో అసలు పొంగవు కదండి. అవును, అలాంటప్పుడు వేసుకుంటే మామూలుగా చేసుకున్నట్టే వస్తుంది. ఓకే, రైస్ మనం వండుకునే రైస్ కనుక మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఏదైతే మినపప్పు ఉంటుందో దానిలో ఒక్క ఒక వన్ స్పూన్ కనుక ఈ రైస్ని యాడ్ చేసుకుంటే చక్కగా పొంగుతాయి. అంటే ఇడ్లీలు చాలా స్మూత్గా కూడా ఉంటాయేమో కదా. రోజు మీరు అలానే చేస్తున్నారా? ఎక్కువ మర్చిపోతాయి కదా వింటర్ సీజన్లో చేస్తే ఇంకా. రైట్ రైట్, మనకి తెలిసిన టిప్లైనా మనకి సమయానికి మనకే గుర్తురాదు కదా. ఓకే, మీరు చెప్తారా మాకు టిప్ మాకోసం? చపాతీలు మెత్తగా రావాలంటే బిడ్డ తడిపేటప్పుడు నూనె వేయొద్దండి. వేయకూడదు, చాలా మంది తెలియక నూనె వేస్తూ కలుపుతూ ఉంటారు. ఓకే ఓకే, నూనె వేయకుండా కలుపుకుంటే స్మూత్ గా మెత్తగా వస్తాయి. రైట్ రైట్, ఫ్రెష్ గా ఉంటాయి, అలానే స్మూత్ గా వస్తాయి. మన నూనె హెల్త్ కూడా అంత అన్నిట్లో యాడ్ చేయడం మంచిది కాబట్టి అవాయిడ్ చేసినట్టు కూడా ఉంటుంది. వావ్, నాకు ఒకటి అర్థమైంది, ఇక్కడ ఎవరిని కలిపినా వంటల గురించి టిప్స్ మాత్రమే చెప్తున్నారు, అంతేగాని బ్యూటీకి సంబంధించి చాలా ఉన్నాయి ఏమి చెప్పట్లేదు. అంటే వీళ్ళకి వంటలు అంటే ఎంత మైండ్లో ఉందో మనకు అర్థమైపోతుంది. లావణ్య గారు, మీ వంటల వారసత్వం మొత్తం అందరికీ పట్టించేశారు అనమాట, అర్థమవుతుంది. సో పవని గారు, మీ దగ్గర కూడా ఏదో ఒక టిప్స్ ఉంటాయి కొత్త కొత్తగా, మరి మీ ఆ టిప్ కూడా మాకు చెప్పేస్తే. ఆనియన్స్ తొందరగా, మనం కొన్ని ఫ్రైస్ చేసేటప్పుడు ఆనియన్స్ రెడ్డిష్గా కావాలంటే కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా. ఇది మాకు తెలుసు, ఇది మాకు తెలుసు, ఎప్పుడో తెలుసు. ఇంకోటి, పిల్లలు కింద పడినప్పుడు బ్లడ్ వస్తుంది వెంటనే క్లాట్ అవ్వాలంటే కొంచెం చక్కెర పెడితే మా ప్లేస్ లో క్లాట్. ఓకే, ఇది మాత్రం బాగుంది. పిల్లలు అంటే ఇంట్లో ఏదో కల్లరి పని చేస్తూ ఉంటారు, లేకుంటే బయట గ్రౌండ్ లో వెళ్ళి ఆడుతూ ఉంటారు. అలాంటప్పుడు కింద పడి దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కనుక బ్లడ్ వస్తుంది కదా, దాన్ని ఆపేందుకు కనుక మనకి ఇంట్లో ఉండే చక్కెర బాగా యూజ్ అవుతుందంట. అట్లా బ్లడ్ వచ్చేటప్పుడు కొంచెం చక్కెర దానికి అద్ది పెడితే మనకి బ్లడ్ అనేది ఓకే క్లోజ్ అయిపోయి ఇంకా బ్లడ్ అనేది రాదంట. ఓ, చాలా మంచి టిప్ చెప్పారండి. ఓకే, ఈలోగా పొంగనాలు కూడా రెడీ అయిపోయాయి. చికెన్ పొంగనాలు ఘుమఘుమలు ఆడుతున్నాయండి. అయిపోయినట్లేనా? ఇంకా కలర్ మనకి బ్రౌన్గా రావాల్సి ఉంది. ఓకే, ఇవి కాస్త కొంచెం కలర్ రావాలన్నారు కాబట్టి ఇంకాసేపు మనం ఉడకనిద్దాం. ఈలోగా లావణ్య గారు, మీరు మా కోసం ఏం చెప్తున్నారు? చిన్న స్టోరీ చెప్తానండి. స్టోరీనా? మీ స్టోరీనా, మీ పిల్లల స్టోరీనా, సినిమా స్టోరీనా, క్లారిటీ? స్టోరీ చెప్పాక అది ఎవరిదానిది నేను డిసైడ్ చేసుకోవాలి. మీరు అసలు చెప్పండి. ఒక ఊరు ఉండేది, ఆ ఊర్లో తాత మన్మడు ఉండేవాళ్ళు అనమాట. తాత మన్మని రోజు గుడికి తీసుకెళ్లేవాడు. గుళ్ళో పూజారి ఉండేవాయన, ఆయన పేరు శ్రీనాథ కవి. అయితే ఆయన రోజు వాళ్ళ తాతగారు అబ్బాయిని గుడికి తీసుకెళ్లేవాడు. అయితే శ్రీకృష్ణుని విగ్రహం ఎదురుగా ఆయన వాహనం, ఆయన గరట్ మందుని వాహనం ఉంటుంది. అయితే ఆ అబ్బాయి ఒకరోజు ఆ వాహనం మీద కూర్చుంటాడనమాట. కూర్చుంటే అప్పుడు ఆ అయ్యగారు అంటారు కదా, ఏం నానా నువ్వు దీని మీద కూర్చున్నావు అని అంటారంట. అయితే ఇది నా వాహనమే కదా, అందుకే నేనే కూర్చున్నానని ఆ బాబు అంటాడంట. నీ వాహనం ఎందుకు అవుతుందా అంటే,
నాకు లక్ష్మీనారాయణ్ అని పేరు పెట్టారు కదా, అది నా వాహనం కాబట్టి నేను అక్కడ కూర్చున్నాను అని చెప్పారంట. అప్పుడు ఆయగారు అంటారంట, అవునానా నాదే తప్పు, చిన్నపిల్లల్లో కూడా దేవుడు ఉంటాడని ఇప్పుడే తెలుసుకున్నానని చెప్పాడు అనమాట. ఆ తాత మనవడు ఎవరో కాదు, బాబు నా కొడుకు, తాత మా మామయ్య గారు. ఓ మొత్తం పైన మీ స్టోరీ మాకు చెప్పారు, చాలా బాగుంది. రైట్ రైట్, అంటే మీ పిల్లలు ఇక్కడ మీలాగే ఇంటెలిజెంట్ అని నేను డైరెక్ట్గా చెప్పేద్దాం కదండి చెప్పమంటే. రైట్, బాగుందండి స్టోరీ. ఈలోగా ఇవి ఉడికిపోయి అనుకుంటా, ఉడికిపోయి తీసేస్తాను మనం. అంటే ఎవరి పేరు పెడితే వాళ్ళలాగా బిహేవ్ చేసేస్తారు అన్నట్టు. అంటే ఆ దేవుడి పేరు లక్ష్మీనారాయణ స్వామి కదా, అందుకని ఆ లక్ష్మీనారాయణ రెడ్డి. అయితే నాకు అబ్బాయికి తెలియదు కదా, ఆ చిన్న 2.5 ఇయర్స్ లో. అవును అవును, నిజం. ఓకే, డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇది సాస్తో బాగుంటుందా? ఓకే చెప్తా. లేట్ అవుతుందేమో అనుకున్నాను, చాలా తొందరగానే అయిపోయాయి. హోలీ ఆడి బాగా అలసిపోయాం కదా, అందరికీ వేడివేడి పొంగనాలు చేశాను, చికెన్ పొంగనాలు చేశాను, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా లావణ్య గారు, మాకోసం ఇంత కష్టపడ్డారు కాబట్టి మీకోసం నేను ఈ కష్టమైన పనిని ఇష్టంగా చేస్తున్నా. లేదు, కష్టం కాదు, ఎందుకంటే మీరు బాగా వండుతారు, మీ ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు కాబట్టి నాకేం భయం లేదు, హ్యాపీగా తింటా. సో ఇప్పుడే టేస్ట్ చెప్పిస్తా ఎలా ఉందో. చాలా 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 బాగుంది. అది మనం వేసుకుంది లోపల చికెన్ ఐటెం కదా, ఆ ఫ్లేవర్ అస్సలు తెలియట్లేదు, చాలా బాగుంది. అందులో ఎగ్ కూడా మిక్స్ చేసాం, కానీ అది కూడా ఆ స్మెల్ కూడా తెలియకుండా చాలా 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 బాగుందండి. ఇది కనుక ఈవినింగ్ మీ పిల్లలకి పెడితే, అసలు చికెన్ ఇష్టం లేని వాళ్ళు, అలానే హెల్తీగా ఉండాలి, ప్రతిరోజు పిల్లలకి ఏదో హెల్దీ ఫుడ్ పెట్టాలి అనుకునే వాళ్ళు ఈ రెసిపీని కంపల్సరీగా ట్రై చేయాల్సిందేనండి. అంత టేస్టీగా ఉంది. లావణ్య గారు, మాకోసం ఇంత మంచి రెసిపీని పరిచయం చేసినందుకు, ఈ హోలీని ఇంత కలర్ఫుల్గా మార్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు అద్భుతమైన గిఫ్ట్ వచ్చిన కూడా ఉందండి. లావణ్య గారు, గీతాకృష్ణ సారీస్ తరఫు నుంచి ఈ గిఫ్ట్ వౌచర్ మీ సొంతం చేసుకున్నారు. గీతాకృష్ణ సారీస్ వారు పనామ అండ్ కొత్తపేటలో కూడా వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి, మీరు హ్యాపీగా వెళ్ళి మీ ఫ్రెండ్స్తో షాపింగ్ చేయండి. ఓకే, హోలీ అవగానే వెళ్ళి విజిట్ చేసి రండి, ఓకేనా? సో చూసారు కదా వ్యూయర్స్, ఈరోజు మనకు లావణ్య గారు పరిచయం చేసిన రెసిపీ చాలా చాలా చక్కగా ఉంది. మరి మీకు కూడా ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ ఏవైనా తెలిసినట్లుంటే వెంటనే మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. వెంటనే మీరు మాకు కాల్ చేసిన ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9010230555. సో ఈ హోలీని మేము చాలా కలర్ఫుల్ గా సెలబ్రేట్ చేసేసుకున్నాం, మీరు కూడా ఇంతకంటే ఎక్కువ కలర్ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటారని మేము ఆశిస్తున్నాం. మరొక్కసారి ప్రేక్షకులందరికీ హ్యాపీ హోలీ. గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై గీతాకృష్ణ. పనామా గోడౌన్ దగ్గర వనస్థలిపురం, అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర కొత్తపేట. ఫోన్ నెంబర్ 9676292914. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitatv ఛానల్లో చూడండి.